ఈ రోజు కట్ వర్క్ బ్లౌజ్ ఎంత కొలతలు పెట్టి ఎలా మనం బకరం వేసి కట్ చేసుకొని కుట్టుకోవాలో చక్కగా హ్యాండ్ ఒకటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను. అందరికీ ఉపయోగపడుతుంది. నెక్ కూడా ఇలాగే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా వేసాను ఒకసారి చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ గురించి. మనం మొన్న వీడియో పెడితే చాలామంది అన్నయ్య స్టిచ్చింగ్ కూడా ఒకసారి చూపించండి అన్నయ్య అని చెప్పేసి అడిగారనమాట. స్టిచ్చింగ్ అయితే మనం మొన్న చేయించుకుంది ఏంటంటే స్టెప్ ఎన్ 1 ఇంచ్ది అయితే మనం ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి. ఈరోజు 2 ఇంచెస్ దాని గురించి చెప్తాను. కొంచెం పెద్దగా పెట్టి స్టిచ్చింగ్ మనం ఎలా చేయాలి, ప్లస్ బకరమ్మ పెట్టి మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఎలా వస్తుంది అనే దాని గురించి ఈరోజు మీకు చక్కగా నేను వివరిస్తాను. ఓకేనా? ప్రతి వీడియో కూడా ఏంటి అంటే బాగా ఉపయోగపడేటట్టుగా, అందరికీ వచ్చేటట్టుగా, నీట్గా, కొంచెం లేట్ అయినా కూడా చక్కగా చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను వచ్చేసి ఒక హ్యాండ్ కటింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక వేస్ట్ పీస్ ఇలా తీసుకున్నానండి. మనం కావాల్సింది ఏంటంటే ఆపోజిట్ కలర్, అవి ఏమీ అవసరం లేదు. ప్లెయిన్ బ్లౌజ్ ఉన్నా కూడా చాలు, అది వర్క్ బ్లౌజ్ అయినా కూడా పర్వాలేదు. ఓకేనా? ఇలా హ్యాండ్ని మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. ఓకేనా? చూడండి. ఇలా హ్యాండ్ కటింగ్ చేసేద్దాం. ఇలా హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆ కట్ వర్క్ అనేది చేద్దాం. నెక్కుకైనా మనం వీపుకైనా దేనికైనా ఇలాగేనండి చేసేది. మనం పెద్దగా చేసేది అంటూ ఏమి ఉండదు. బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత ఇక ఒరిజినల్ కూడా సేమ్ దీనిలాగానే వేసేసి కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా? దీంట్లో కూడా మార్పులు చేర్పులు అనేది ఉండొద్దండి. కొద్దిగా కూడా ఇది ఉండదు. కొంచెం ఎగస్ట్రా ఉన్నా పర్వాలేదులే, కానీ కరెక్ట్గా ఉండేటట్టుగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఇలా చేసిన తర్వాత ఇక మనం బకరం తీసుకుందాం. బకరం అంటే మీకు తెలుసు కదా, చాలా ఇదిగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నెక్కు బకరం అంటే ఇస్తారండి, నెక్ క్యాన్వాస్ అన్నా కూడా ఇస్తారు. ఇదేంటి అంటే పలచగా ఉంటుంది, ఒకవైపు గమ్ ఉంటుంది, ఒకవైపు ఏం ప్లెయిన్గా ఉంటుంది, చాలా పలసగా, ఓన్లీ నెక్కులు తిప్పడానికి బాగా ఉంటుంది అన్నమాట. కొంచెం మందపాటిది ఉంటుంది, అదేం కాలర్కి. ఇది వచ్చేసి డ్రెస్సులకి అనమాట, క్యాన్వాస్. ఓకేనా? ఇంకా కొంచెం మందంగా ఉన్నదేం పాయింట్లకి. అవి మీకు అక్కడికి వెళ్ళి అడిగితే డ్రెస్సులకు వేసేవి, కాలర్లకు వేసేవి అని అడిగితే మీకు తేడా చూపిస్తూ ఉంటారు. అవి తేడా విడివిడిగా ఉంటాయి. ఇవి మాత్రం మనకి లేడీస్ వర్క్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది 1-2 మీటర్లు తెచ్చిపెట్టుకుంటే నెక్కులకి చాలా రోజులు మనకు ఉపయోగపడుతుంది. ఇది ఎంత వెడల్పు తీసుకోవాలి ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది వచ్చేసి 1-2 ఇంచెస్ దాకా మనకి వెడల్పు అనేది ఉండాలి. ఓకేనా? 1-2 ఇంచెస్, ఎక్కువ కూడా అవసరం లేదు. 2 లేదా 2.5 ఇంచెస్ ఉన్నా పర్లేదు, 3 ఇంచెస్ ఉన్నా కూడా పర్లేదు అనమాట. కొంచెం పెద్దగా కావాలి అంటే మాత్రం 3 ఇంచెస్ దాకా మనం పెట్టుకోవాలి. దీనంత వెడల్పు చూసుకొని ఎగస్ట్రా పీస్ని కట్ చేసి ఇక అటువైపు ఇటువైపు సమానంగా వచ్చేటట్టుగా మనం 1-3 ఇంచెస్ ఉండేటట్టుగా దీన్ని పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇంకా చూడండి, ఇలా ఇలా డబల్గా ఫోల్డ్ చేశానండి. ఇది సింగిల్ మీద కట్ చేస్తున్నాను నేను, ఇది డబల్ ఉంది పీసు. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మడత పెట్టుకున్న పీస్కెళ్ళి నుంచి మనం ఏం చేయాలంటే దీన్ని ఇక 1 ఇంచ్ ఇక్కడ పెట్టేయాలి. చూడండి, ఇక్కడ ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ మీద మనం ఇలా పెట్టేసి ఇక ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మీద ఇగో ఇలా మనం పెట్టేసుకుంటూ పోవాలి. చూడండి, 3 గుర్తులు పడతాయి అంతే, అంతకుమించి మనకి ఏమి ఉండదు. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇగో ఇలా ఇలా ఇటువైపు నుంచి ఒక 2 ఇంచెస్ మళ్ళీ. ఓకేనా? ఇంక ఇలా ఇలా గుర్తులు పెట్టేయాలి 2 ఇంచెస్. ఇవేంటి అంటే కరెక్ట్ కొలతలతో వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఇలా పెట్టేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది, కరెక్ట్గా కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇగో ఇలా ఇలా చూడండి, ఇలా దీనికి కలిపేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా స్కేల్తో కొట్టేసుకోండి మీరు, నేనైతే కొంచెం ఇలా చేత్తో గీసేస్తున్నాను. ఓకేనా? ఇంక ఇలా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఇగో ఇలా మనం కలిపేసుకోవాలి. చూడండి, ఇంక ఇలా ఇలా. ఓకేనా? ఇలా వచ్చేసింది. ఇది డబల్గా ఉంది కాబట్టి 1 ఇంచే ఉంది, మీరు టెన్షన్ పడబాకండి. ఇలా డబ్బాలు కొట్టుకున్న తర్వాత మనం ఒక రౌండ్ షేప్ ఉన్న ఒక క్యాప్ తీసుకోవాలి. చూడండి, ఇలా నేను ఒక బాటిల్ మూత లాంటిది తీసుకున్నాను, దీని మీదకి ఇలా పెట్టేశాను. చూడండి, ఇలా ఇలా పెట్టేసి ఇటువైపు నుంచి ఇటువైపు వరకు ఇక చూడండి, ఇలా ఇలా మనం దీంట్లో కలిపేసుకోవాలి. మళ్ళీ యథావిధిగానే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా. ఓకేనా?
ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక కరెక్ట్గా మనకి తేడా అనేది రాదు. ఓకేనా? ఇంక ఇలా ఇలా పెట్టేసి దీన్ని కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసి చూడండి. ఇలా ఇలా ఓకేనా? ఇలా చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడే నీట్గా, అంటే కరెక్ట్గా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే వస్తుంది అనమాట. ఓకేనా? ఇంక ఇలా ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతోనే ఇవి తయారు చేసుకోవచ్చండి. చిన్న చిన్న బాటిల్ మూతలు అవి కొంచెం, నేను ఇది రెండించులు అయితే బకరం సరిపోతుంది. కాకపోతే మనకేంటి అంటే కొంచెం ఎగస్ట్రా ఉంటే ఈ రౌండ్లు మంచిగా వస్తాయని నేను ఎగస్ట్రా పెట్టాను. మీరు కూడా వీలుని బట్టి పెట్టేసుకోండి. ఓకేనా? ఇంక ఇలా ఇలా చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసి లైనింగ్కి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా పెట్టేసి లైనింగ్కి స్టిచ్ చేయాలి. లేదంటే మనం ఒకసారి పైనుంచి ఇస్త్రీ ఇలా మనం చేసేసామనుకోండి, దీనికి అతక్కపోతుంది. నేనైతే ఇస్త్రీ చేసి వస్తాను, తర్వాత కుట్టు వేస్తాను. ఒక్కసారి ఐరన్ బాక్స్ అటు ఇటు తిప్పితే మనకి ఇలా దీనికి అతక్కపోతుంది అనమాట బక్రం. చాలా బాగుంటుంది. అయితే మళ్ళీ మనకేంటంటే తర్వాతకి ఊడిపోకుండా ఒక స్టిచ్ దీని మీద నుంచి వేసేద్దాం. లైనింగే కదా, చక్కగా వేసేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఇలా మనం వేయడం వల్ల ఏంటి అంటే స్టాండర్డ్గా ఉంటుంది, ప్లస్ మనకి నీట్గా కూడా ఉంటుంది. ఓకేనా? ఇలా మనం వేసేసుకోవాలి. ఖచ్చితంగా మనకి నెక్కులకైనా చేతులకైనా మార్కర్ ఉండాలండి. మార్కర్ లేకుండా డీస్ ముక్కలతో వాటితో వీటితో చేస్తే కొంచెం లావుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఇంక ఇలా ఇలా కుట్టు వేసేసుకోండి. ఇది కూడా ఎడ్జ్కి ఇలా కుట్టు వేసేసుకోండి. లాంగ్ కుట్టు వేసుకున్నా పర్లేదు, చిన్నగా వేసినా కుట్టు పర్లేదులే, కానీ మనకి నీట్గా సెట్ అయ్యేటట్టుగా వేసుకోవాలి. ఓకేనా? ఇంక ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఒరిజినల్ పార్ట్ తీసుకోవాలి. ఒరిజినల్ పార్ట్ తీసుకొని ఇలా రివర్స్ మీద పెట్టేసి ఇది కూడా రివర్స్ మీద ఇలా పెట్టాలి. ఇప్పుడు దీన్ని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక చూడండి, చాలా నీట్గా వస్తుంది. మీరే అంటారు అన్నయ్య భలేగా వచ్చింది అని చెప్పేసి. 1 ఇంచ్ది కూడా పెట్టుకోవచ్చు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మాత్రం 1 ఇంచ్ పెడితే మంచిగా అనిపించదండి. ఇంకో ఇలా ఇలా నీట్గా రౌండ్గా దీని ఎమ్మటే కుట్టు వేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇంకా చూడండి, ఇలా కొంచెం లేట్ అవుతుందండి, పర్లేదు. కొంచెం లేట్ అయినా పర్వాలేదులే, కానీ మనకి నీట్గా వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి. ఓకేనా? ఇంకా దీన్ని చూడండి, ఇలా ఇలా ముడతలు లేకుండా అనుకుంటూ జాగ్రత్తగా ఇంకా చూడండి, ఇదే లెవెల్ మీద స్టిచ్చింగ్ చేసేసుకోండి. కొంచెం పాదం లేపుకుంటూ బకరం పక్కమటి కుట్టు వేయండి. ఓకేనా? ఇలా కొంచెం చిన్న కుట్టు పెట్టండి. మళ్ళీ వేరే కుట్టు అయితే వేయలేము కదా, దీనికి చిన్నగా కుట్టు అనేది పెట్టేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఓకేనా? కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుందండి. మనకేంటి అంటే తిప్పి వేసుకోవడం అంటే కొంచెం మందపాటి క్లాత్ అయితే తిప్పి వేసుకున్నా పర్లేదు, కానీ ఇలా మెత్తగా ఉన్న వాటికి మాత్రం కంపల్సరీ మనం ఈ బకరం అయితే కట్టాల్సిందే మనం, లేకపోతే మాత్రం నీట్గా అనిపించదు. ఓకేనా? ఇంక ఇలా ఈ మాత్రం ఉంటేనే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మంచిగా కనిపిస్తూ ఉంటుందండి. ఇలా ఇలా వేసేసేది. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసేద్దాం. కొంచెం జూమ్ చేస్తాను చూడండి మంచిగా. ఇలా ఇలా కాట్ పెట్టేసుకొని రౌండ్స్ దగ్గర కటింగ్ చేసేసుకోవటమే ఇక. ఓకేనా? ఇలా కుట్టు తెగకుండా, మనం వేసిన కుట్టు తెగకుండా జాగ్రత్తగా ఇలా వేసుకుంటారండి. జారే క్లాతులకైతే చాలా బాగుంటుందండి. మనకు అనిపిస్తుంది కదా జారే క్లాతులకే మంచిగా రాదు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇంకా జారే క్లాతులకే మంచిగా నీట్గా వస్తూ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఓకేనా? ఇంక ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇంకా చూడండి, ఇలా ఇలా మలచాలి. చాలా నీట్గా చాలా రౌండ్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఇంక ఇలా ఇలా మొత్తానికి మొత్తం మలిచేద్దాం.
మలిచేటప్పుడే రౌండ్గా వచ్చేటట్టుగా ఇలా మలవండి. మూల బయటికి వెళ్ళేటట్టుగా మలవద్దు, దాని అమ్మటి ఫోల్డ్ అయ్యేటట్టుగా ఇలా మలవండి. ఓకేనా? ఇలా మలవడం వల్ల మనకి నీట్గా వచ్చేస్తుంది ఇక. ఓకేనా? ఇలా ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి, చాలా నీట్గా అసలుకి. దీన్ని ఒకసారి ఇలా అనుకొని వీలైతే ఒకసారి మళ్ళీ దీన్ని కూడా హైరేంజ్ చేసుకోండి ఇలా అనుకొని, లేదంటే కుట్టు వేసేసుకోండి పైనుంచి. ఓకేనా? ఇలా ఇప్పుడు కొన్ని పల్చటి క్లాత్లకి ఏంటి అంటే ఈ బకరం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది, దానికి ఏం చేయండి అంటే ఒక క్లాత్ ఇలా పెట్టి కట్టేసుకోండి, లేదంటే అవసరం లేదు మనం ఇలా పెట్టేసుకొని కుట్టేసుకున్నా కూడా మనకి కనిపించదు. ఓకేనా? ఇంకా చూడండి ఇలా ఇలా పెట్టేసి చక్కగా మనం స్టిచ్చింగ్ చేసేసుకుంది. ఎడ్జు కుట్టు ఎంత ఎడ్జుకి వేసుకుంటే అంత నీట్గా ఉంటుంది. ఓకేనా? కుట్టు బకరం అనేది అతికిచ్చాం కాబట్టి ఎటు జరగదండి, ఇక చినిగిపోతుందేమో కానీ జరగడం అనేది ఉండదు. దీన్ని మనం ఇలా అనుకుంటూ చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక నెక్కు కూడా ఇంతే. నెక్కుకి ఏం చేయండి అంటే మన నేను 2 ఇంచెస్ పెట్టాను కదా, మీరు 1.5 ఇంచెస్ పెట్టండి, చాలా బాగుంటుంది. ఓకేనా? చేతులకు మాత్రం 2 ఇంచెస్ మందం ఉండాలండి గ్యాపు, లేదంటే మనకి 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, చిన్నగా వస్తాయి, కొంచెం లేట్ అవుతుంది మనకి, బాగా లేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి. ఇప్పుడు దీన్ని ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇంకింతే. చూశారు కదా ఎంత చక్కగా మనం హ్యాండ్స్ వేసామో. మనం వేసి మామూలు హ్యాండ్ కన్నా కూడా ఇదేంటంటే ఒక కొద్దిసేపు టైం పడుతుంది, కాకపోతే దీని రేటు కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా కుట్టి కూడా మనం 600-700 బ్లౌజ్ తీసుకోవచ్చు అన్నమాట. 600-700 ఇస్తారు ఈ బ్లౌజ్కి. చాలా నీట్గా ఉంటుంది, చాలా చక్కగా కూడా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకి హ్యాండ్ అనేది, చాలా చక్కగా చాలా నీట్గా మనకి వచ్చేసింది. ఇంతేనండి ఇక హ్యాండ్ కట్ చేయడం. చూశారు కదా ఈరోజు వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ హ్యాండ్ ఎలా తయారు చేసామో. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.